हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। रेसिपी अंदर की इष्टमैन गुत्ति वंकाय कूर रायलसीमा स्टाइल्लो चाला टेस्टीगा अंड चाला सिंपल गा एला प्रिपेर चेसुकोवालो इप्पुडु चूद्दाम। दीनि कोसम मुंदुगा मसाला पेस्ट नी प्रिपेर चेसुकुंदाम। मिक्सी जार लो कोंचेम पच्चि कोब्बरी मुक्कलु, ओक 10 वेल्लुल्लि रेब्बलु, 2 इंच अल्लम मुक्कलु, కొంచెం కొత్తిమీర తరుగుని వేసుకోవాలి। ఇందులో కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు 1/2 కేజీ లేత వంకాయలను నీటిగా వాష్ చేసి తీసుకోవాలి। ఇవి చిన్నవిగా ఉంటే బాగుంటుంది। ఇప్పుడు దీన్ని నైఫ్ తో 4 పార్ట్స్ గా కట్ చేసుకోవాలి। ఎటువంటి పుచ్చులు లేకుండా చూసుకోండి। ఈ విధంగా అన్ని వంకాయలను కట్ చేసి వాటర్ లోకి తీసుకోండి। అప్పుడే మనకు వంకాయ కలర్ చేంజ్ అవకుండా ఉంటుంది। ఇప్పుడు కడాయి పెట్టుకొని 50 ml ఆయిల్ ని హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన వంకాయలను ఇందులో వేసి మగ్గనివ్వాలి। వంకాయలు మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలండి। ఇవి మెత్తగా ఉడికిపోయాయి। ఇప్పుడు ప్లేట్ లోకి తీసేసుకుందాం। ఇప్పుడు కడాయిలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ ని పక్కకు తీసేయండి। కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1/2 టీస్పూన్ సోంపు, 1 టీస్పూన్ ఆవాలు మినపప్పు వేసి వేగనివ్వాలి। తర్వాత కొంచెం కరివేపాకు, 1/2 కప్ ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి వేగనివ్వాలి। ఇది కాస్త వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి। ఈ మసాలా పేస్ట్ బాగా వేగితేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది। ఇందులో ఉన్న పచ్చి వాసన పోయి ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో తరుగుని వేసి ఫ్రై చేసుకోవాలి। టొమాటో కూడా మెత్తపడిపోయిందండి। ఇప్పుడు ఇందులో 1/2 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం, 1 టీస్పూన్ ధనియాల పొడి, salt టేస్ట్ తగినంత వేసి ఒక 5 నిమిషస్ పాటు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ పోసి కలుపుకోవాలి। ఇది ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి। ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఫ్రై చేసుకున్న వంకాయలను ఇందులో వేసుకోవాలి। ఈ కర్రీ చిక్కపడే వరకు మరో 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి। ఈ కర్రీ దగ్గర పడిందండి। ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ చింతపండు పులుసుని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి। దీన్ని మరో 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి। ఇప్పుడు చివరిగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా రాయలసీమ స్టైల్ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది। ఇది వేడి వేడిగా అన్నంలోకి చాలా బాగుంటుంది।
మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేశారంటే వెంటనే మా నోటిఫికేషన్స్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.